అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మన కొండల్లో దొరికేటటువంటి సహజమైన ఎదురు కొమ్మలను అయితే నేను మిమ్మల్ని చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్లో మీరు చూసుంటారు, కాకపోతే నా స్టైల్లో కూడా నేను కూడా చూపించాలి కదా. అయితే చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే ఇదిగోండి ఎదురు చెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. చూడండి ఇంత పెద్ద కొండ మీద అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మనం. అయితే ఫ్రెండ్స్, ఈ ఎదురు కొమ్మలను అనేది రెండు రకాలుగా యూజ్ చేసి తింటారు. ఒక విధమైతే మామూలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూర వండేసి తింటారు. అదే రెండో రకం అయితే అది మాంసం లాగా తయారు చేసి తింటారన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఎదురు కొమ్మలు అనేది ఏ విధంగా ఉంటాయనేది నేను ఈ వీడియోలో చూపిస్తా. అయితే చూడండి ఫ్రెండ్స్, మా ఏరియాలో మా కొండల్లో అయితే ఇటువంటి ఎదురు చెట్లు అనేది ఉంటాయి. ఇంతకు మించి పెరగవు, అంత పెద్దవిగా పెరగవు అన్నమాట. ఇది మూడు రకాలుగా ఉంటాయి ఎదురు కొమ్మలు అనేది. అంటే మా ఏరియాలో అయితే మూడు రకాలుగా ఉన్నాయి. ఇంకొక రకంది అయితే తినకూడదు, రెండు రకాలు అయితే మనం తినొచ్చు. అయితే ఇది మొదటి రకంది అనమాట. చూడండి ఇదైతే చాలా ఎత్తున పెరిగిపోయాయి ఈ ఎదురు కొమ్మలు అనేది. కట్ చేస్తే ఇక్కడ వరకు కట్ చేయాలి, లేత అనేది ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చిన్నవి అనేది ఉన్నాయి. ఇక్కడ దగ్గరుండి చూపించి చాలా బాగున్నాయి కదా. ఇదైతే మనం సేకరించుకొని ఇంటికి తీసుకెళ్ళుకొని ఏ విధంగా కూర వండేసి తింటామో కూడా వీడియోలో ఫుల్గా చూపిస్తా. మరియు ఆ రెండో రకంది కూడా ఏ విధంగా యూజ్ చేసి తింటాము అనేది చూపిస్తా. తెంపేదమ్మా, తీసుకెళ్తామా? బాగాలేదు నమోడియా. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాం. కొందరు మా వాళ్ళు అయితే అక్కడ తీసుకుంటున్నారు, అంతే సేకరిస్తున్నారు. కష్టమే, చేతిని తీద్దాం అనుకున్నాను. ఆహా, ఇదిగోండి చూడండి. చైనా వాళ్ళు అయితే ఇది చిన్న చిన్న ముక్కలు కట్ చేయకుండా ఏదో సూప్లో ముంచేసి తింటారు. చాలా బాగుంటుంది కావాలి. వీడియోలో చూస్తుంటే అలాగా అనమాట. అయితే మనం దీన్ని సేకరిద్దాం. ఇది మళ్ళా వద్దులే ఉన్నాయి. ఇది ఒకటి, ఇది ఎక్కడ నరుకుతుంది? ఇక్కడ ఇక్కడ నువ్వు మనకు కనిపించాలి కదా. ఇదా తీస్తాను నీకు. చూడండి ఫ్రెండ్స్, మేము ఎంత ఎత్తులో ఉన్నామో. చూడరు జాగ్రత్త. ఏదో లోపల ఉంది అది. అదో ఎలా తీస్తారు తర్వాత చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా లోపలగా ఉంది, లోపల ఉంది. మావాడు తీస్తాడు, ఎరగ తీస్తాడు. ఇది ఓకే. ఇంకా ఇన్ని సీములు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎదురు చెట్లు అనేది ఈ సైజులు మాత్రమే దీన్ని ఎదుగుతాయి అన్నమాట. మరి అంత పెద్దవిగా అవ్వవు. మామూలు ఎదురు చెట్లు కాకుండా ఇటువంటి ఎదురు చెట్లతోనే మాకైతే దోణకర్రలు అనేది తయారు చేస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా చిన్నగా వస్తాయి కాబట్టి. ఇదిగోండి ఇక్కడ ఇవి ఇప్పుడు వస్తున్నాయి. ఇవి ఇప్పుడు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి రెండు ఇవల్ల వస్తున్నాయి. ఇదిగో అయ్యో ఇవన్నీ వస్తున్నాయిరా. ఇవన్నీ ఒక 20 రోజుల తర్వాత వస్తే ఇది కూడా చాలా దొరికితే.
ఈ తొక్కలు తీసే ప్రాసెస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే ఇక్కడ చూసారా ఇది ముళ్ళుల్లా ఉంటాయి. ఎదురది ఆ ముళ్ళులవి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ముళ్ళుల్లా ఉంటాయి కదా, ఇది గుచ్చుకుంటే చాలా కొద్దిగా పెయిన్ అనేది ఉంటుంది, అది శరీరంలో ఉండిపోతుంది అనమాట. అందుకనే వీటిని ఏ విధంగా తీయాలనేది మా వాడు చెప్తాడు. మామూలు ఇలా కూడా తీయొచ్చు, కత్తితో కూడా తీయొచ్చు అనమాట ఆ విధంగా. అంటే మరీ ఎక్కువగా కోసేయకూడదు, లైట్గా తొక్కల దాని తొక్కలు మాత్రమే అది కోసేలాగా. దాని తర్వాత ఈ విధంగా తీస్తే చాలా సింపుల్గా వస్తుంది. మాకంటే మా లేడీస్లు అనేది చాలా అనుభవం. చూడ్డానికి చాలా బాగుంది కదా, ఇందాక చెప్పాను కదా చైనా వాళ్ళంటే ఈ విధంగానే మాత్రమే చేసుకొని తింటారనమాట. అంటే ఈ ఈ పీస్ ఇలాగే ఉంటుంది, ఈ ఉడికించేసి ఏదో రసం ఉంటుంది ఆ రసంతో ముంచుకొని తింటారు, చాలా బాగుంటుంది. చూపించు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మొత్తం లేత భాగంలో, ఇవి లేత భాగంలు చాలా బాగున్నాయి. ఇదే మనం మొత్తం కొయ్యాల్సింది. ఇది ఉంటుంది, ఇది ముదర అనమాట. ఇది మెత్తగా ఉన్న చోట్లన్నీ మనం అయితే చిన్న చిన్న ముక్కలుగా సేకరించుకొని మనమైతే కూర వండేసి తినాలి. ఆ ప్రాసెస్ కూడా చూసండి ఫ్రెండ్స్. ఈ ఎదురు కొమ్మలను అనేది సేకరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారండి, ఎందుకంటే అడవుల్లోకి వెళ్ళేటప్పుడు మా గిరిజన ప్రాంతంలో అయితే ఒంటరిగా ఎవరైతే వెళ్ళరు, ఎందుకంటే మా పూర్వీకులు అప్పుడు దీన్ని సేకరించడానికి వెళ్ళినప్పుడు ఏదో దయ్యాలు అటాక్ చేస్తాయనేసి ఏదేదో చెప్తూ ఉంటారండి, ఎందుకంటే ఆనాటి కాలంలో అడవులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దయ్యాలు అయితే చాలా ఎక్కువగా తిరుగుతూ ఉండేవి. అడవికి వెళ్ళాలన్నా చాలా భయం, ఎందుకంటే ఇటువంటివి దయ్యాలు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటాయి అనేసి. ఈ ఇటువంటి ఎదురు కొమ్ములు ఉన్న ఇల్లి బొటంగ్టెంగ్ కూర అనేసి ఆ యొక్క ఆకుల కూర గురించి కూడా అయితే వాటికి ఇష్టమాట, అందుకనే చాలా ప్రమాదకరంగా ఉంటుంది అనేసుకుని ఒంటరిగా ఎవరైతే దీన్ని సేకరించడానికి వెళ్ళరు, జంటగా వెళ్తారు, లేకపోతే ఇద్దరు ముగ్గురు తోడు తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. వాటిని సేకరించి ఇంటికి తీసుకొచ్చాక వాటిని మంచిగా వండేసి తృప్తిగా తింటూ ఉంటారు. అదే అయితే ఫ్రెండ్స్, ఇటువంటి కూర మా ఇప్పుడు చెప్పను కానీ కూర వండేసిన తర్వాత చెప్తాను అదే విధంగా యూజ్ చేసుకొని తినాలనేది. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు అట్టట్టుగా అయితే వర్షం వచ్చేసింది అనమాట. అయితే మా వాళ్ళు గుడుగుతో ఈ విధంగా తొక్కలను అనేది తీస్తున్నారు. ఈ అమ్మాయి అయితే వీడియో తీస్తుంటే కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది, అంటే కొందరికి ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క రకంగా దీని తొక్కలను అనేది తీస్తారు, ఎందుకంటే వాటి ముళ్ళను అనేది మన చేతి గుచ్చుకోకుండా ఉండడానికి. అంత తాబంగా సత్తా బాగు పడే. తొక్కలు తీసిన ప్రాసెస్ మొత్తం అయితే ఈ విధంగా అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటారనమాట. ముదిరిన దగ్గర తీసేస్తారు, వాళ్ళని లేతల దగ్గర సేకరిస్తూ ఉంటారు. ఒక్కొక్కరుగా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్టైల్లో వాటి తొక్కలను అనేది తీస్తారు. ఇది రెండు రకాలుగా యూజ్ చేసి తినొచ్చు. దీని సూప్ అనేది మాత్రం అంటే అది నెక్స్ట్ ప్రాసెస్లో చెప్తాను.
ఫ్రెండ్స్ నేనైతే వీళ్ళకి వండేటప్పుడు తీయలేదు, ఎందుకంటే వాళ్ళు 4-5 గంటలకే కొంత ఉదయాన వండేశారు అన్నమాట. ఒక విషయం ఏంటంటే దీన్ని ఉడికించేటప్పుడు వేడి నీళ్ళతో ఉడికిస్తారు కదండి, అయితే ఆ వేడి నీళ్ళను వృధాగా చల్లకుండా వాటిని సాంబార్ చేస్తారు, చాలా బాగుంటుంది. వీటిని తినేటప్పుడు ఈ మెతుకలతో కాకుండా ఇటువంటి జనపకూర అన్నంతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి దీన్ని మేము సేకరించి మరలా కొండకి తీసుకెళ్ళి అక్కడ మా వాళ్ళు తింటారు. వీడియో చాలా బాగుంటుంది, చివరి వరకు అయితే చూసండి. ఇది ఉదయాన్ కాబట్టి మేమైతే ఇక్కడ కొన్ని తినేసి మధ్యాహ్నంకి కొండ మీద తీసుకెళ్తున్నాం, చూడండి. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ ఎదురుకొమ్మల కూర ఈ విధంగా ఉంటుంది చూడు, ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. అయితే దీన్ని ఇటువంటి ఇది ఒకటో రకం వండకం అన్నమాట ఇది. అయితే ఇటువంటి కూర మెతుకులతో కాకుండా ఈ విధంగా గింజ పువ్వుతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తిని చూపిస్తా ఫ్రెండ్స్, మొత్తానికి సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. ఇది మొదటి రకం వండే విధానం అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వండేటప్పుడు అయితే నేనైతే వీడియో తీయలేదు, ఎందుకంటే మా వాళ్ళు 3:30 లేకపోతే 4 గంటల ఆ టైంకి లెగుసుకొని వండారు అనమాట. మనమైతే అంత టైంకి లెగము కదా, 6-7 గంటలు అయితే గానీ మనకి నిద్ర నుంచి మేల్కొము, అందుకనే ఈ ప్రాసెస్ మొత్తం అయితే పూర్తి చేస్తారు. అయితే కూర చేస్తే ఈ విధంగానే ఉంటుంది. మామూలు కూడా కూర చిక్కడికాయలు దొండకాయలు ఏ విధంగా వండుతాము ఇది కూడా అలాగే వండేయడమే, చాలా బాగుంటుంది. బాగా కడిగేసిన తర్వాత వండేస్తే ఈ విధంగా వస్తుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. దీని కూర అయితే నాకైతే నచ్చింది, మీరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్లోనే అది కూడా చూసింది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సీ యూ.